నమస్కారం. దత్తపదేని అంశం నిర్వహించుకుంటూ ఈ దత్తపదీయంలో అనేక విభాగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకనొక విభాగం సులభంగా మాట్లాడుకునే పదాలు, నాలుగు పదాలు కూడా మనకు వినగానే అర్థమయ్యే పదాలు ఇచ్చేటువంటి ఒక పద్ధతి ఉన్నది. సనుము, కనుము, వినుము, కొనుము. సనుము, కనుము, వినుము, కొనుము ఈ నాలుగు మాటలు ఇచ్చి భారతార్థంలో పద్యం చెప్పమని అడిగారు. ఒకనొక అవధానిని ఒక జంట కవులు, శ్రీరామ నరసింహమూర్తి కవులు, వీళ్ళిద్దరు జంట కవులు. నిజానికి పేరు వింటే అది ఒక కవి పేరులా కనపడుతోంది, కానీ వీళ్ళు జంట కవులు. శ్రీగంధం శ్రీరామమూర్తి గారు ఒక కవి అయితే, ఇర్రింకి నరసింహమూర్తి గారు మరొక కవి. వీళ్ళిద్దరూ కలిసి జంట కవులు అయ్యారు. ఇప్పుడు గద్వాల సంస్థానంలోనే ఆస్థాన కవులుగా ఉండి గౌరవాలు అందుకున్నటువంటి వాడు. శతావధానులు, ఆంధ్రోపాధ్యాయన వాళ్ళు చేసిన వారు, ఆంధ్రోధ్యాపకులు అంటాం కదా. అలాగే బహుగ్రంథ రచయితలు, చాలా గ్రంథాలు రాశారు వీళ్ళు. శ్రీరామమూర్తి గారేమో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం తాలూకాలో ఉండి గ్రామం ఆయనకి జన్మస్థలం. అక్కడ ఆయన ఉభయ భాషా ప్రవీణ చదువుకున్నారు. తర్వాత స్థానిక పాఠశాలలో, అక్కడ ఉండే పాఠశాలలోనే ఆంధ్ర భాషను బోధించారు ఆయన. అలాగే ఇర్రింకి నరసింహమూర్తి గారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా, అయితే నర్సాపురం తాలూకా వారిది. వీరవాసరం అనే గ్రామానికి సమీపంలో తోలేరు అని ఇంకో గ్రామం, అక్కడ వారి నివాస స్థానం. వీరు కూడా ఉభయ భాషా ప్రవీణులు, ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేశారు. వీళ్ళిద్దరూ కలిసి జంట కవులుగా వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించడంతో పాటు పదివేల పద్యాలతో 15 సంపుటాలుగా శ్రీమద్ భాగవతం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. 10,000 పద్యాలది. అలాగే అనేక ప్రధానమైన సంస్కృత కావ్యాలను తెలుగులో కూడా అనువదించారు. కృష్ణరాయ భూపాలుడు అనే ఒక సంస్థానాధీశుడి ఏలుబడిలో ఉన్న రోజుల్లో ఈ కవులు గద్వాల సంస్థానానికి ఆస్థాన కవులుగా గౌరవాలు అందుకున్నారు. రచనలు చాలా ఉన్నాయి. మణిరత్నమాల, తీర్థయాత్ర దర్శిని, తేటగీతలో భగవద్గీత, అలాగే ఆంధ్ర పుష్పబాణ విలాసం అనేటువంటి గ్రంథం రాశారు. మహాత్మా గాంధీ, తర్వాత ఆశ్రిత పారిజాతం అనే శతకం రాశారు. చాలా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు. సరే, ఇప్పుడు వాళ్ళు నాలుగు సులభగ్రాహ్యమైన పదాలు అనుకున్నాం, చనుము, కనుము, వినుము, కొను, వీటితో భారతార్థంలో పద్యం. ధర్మరాజు శ్రీకృష్ణుడితో అంటున్నాడు ఈ మాట పద్యమేనండి. సనుము ముకుంద హస్తిపురి, చనుము ముకుంద హస్తిపురి, చెయ్యన అచ్చట ధార్తరాష్ట్రులంకనుము. పదాదిలో వస్తున్నాయి, ప్రతి పాదానికి ఆదిలో వస్తున్నాయి ఆ పద్యాలు పదాలు. సనుము ముకుంద హస్తిపురి, చెయ్యన అచ్చట ధార్తరాష్ట్రులంకనుము, వచింపుము సంధి కొరకై తగు మాటలు నేర్పు మీరగా, వచింపుము సంధి కొరకై తగు మాటలు నేర్పు మీరగా, వినుము తదీయ వాక్కులు. నువ్వు చెబుతావు కదా, వాళ్ళు ప్రతిగా సమాధానం చెబుతారు. వినుము తదీయ వాక్కులు, ప్రవీణితమై ఒక నిశ్చయంబు చేకొను. నువ్వు చాలా నేర్పరివి, ప్రవీణుడివి, కనుక ఒక నిశ్చయానికి నువ్వే రావచ్చు. ప్రవీణితమై ఒక నిశ్చయంబు చేకొను, కడంక తోడ ఇటకుంజను దెమ్మటుపై నయం, కడకం తోడ ఇటకుంజను దెమ్మటుపై నయం, సనుముకుంద హస్తిపురి. ధర్మరాజు అంటున్నాడు శ్రీకృష్ణుడితో, నువ్వు హస్తినాపురికి వెళ్ళు, ధార్తరాష్ట్ర కుమారులు ఎవరైతే ఇప్పుడు మనం కౌరవులు ఉంటున్నామో వాళ్ళని చూడు, నేర్పుగా సంధి కోసం నీ ప్రయత్నం చెయ్యి, మాట్లాడు, వాళ్ళేమంటారో విను. నిపుణుడవు కనుక, నేర్పరివి కనుక, వివరం తెలుసున్నవాడివి కనుక ఒక నిశ్చయానికి రా, జయమనే ప్రయత్నంతో ఇక్కడికి రా అన్నాడు. చాలా అందమైన పద్యంతో ఈ దత్తపదిని వాళ్ళు పూరించారు. మరోసారి కలిసినప్పుడు మరో దత్తపదిని ముచ్చరించుకుందాం.